హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బై అండ్ లార్జ్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మన మార్కెట్స్ ఈరోజు నేను వీడియో చేస్తున్న టయానికి ఒక 60 to 80 పాయింట్స్ ఆర్ అంతకు పైన గ్యాప్ అప్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి నిఫ్టీ కానీ గమనిస్తే 14,617 దగ్గర నిన్న క్లోజ్ కావడం చూసాము. నిన్న మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నప్పుడు గ్లోబల్ క్యూస్ అంతా ఎంకరేజింగ్గా లేకపోయినా కూడా మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేసింది. సో ఈరోజు మళ్ళీ ఒక గ్యాప్ అప్ అనేది రానుంది. అయితే ఈరోజు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవుతుందా అంటే నిన్న మాత్రం దగ్గర దగ్గర హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అయింది, హయ్యర్ లెవెల్స్ క్లోజ్ అయింది. అయితే ఈరోజు నిఫ్టీకి క్లోజర్గా 14,680 నుంచి 700 ఆ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 14,680 నుంచి 700 ఆ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,560 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఇంటర్డే రేంజ్ అనమాట. ఒకవేళ 14,550 బ్రేక్ అయ్యి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు కొంచెం నిఫ్టీ ఎక్కువ సెల్లింగ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 14,550 ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్లింగ్ అనేది కొంచెం సెల్ ఆఫ్ లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మరోవైపు కోవిడ్ కేసెస్ అనేది ఫ్రెష్ హైస్నికి వెళ్ళాయి. 4,17,000 కేసెస్ మనకి నమోదు కావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా ఎకానమీ పరంగా చూసుకుంటే అటు మార్చిలో మనకి బాగా ఏప్రిల్ 15 నుంచి చాలా వరకు ఎకానమీ అనేది బాగా వీక్ అయింది. ఈ మే అంతా కూడా వీక్ కావచ్చు, బట్ అయినా కూడా మన మార్కెట్స్ ఎంతో కొంత అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఈ న్యూస్ని కూడా ట్రాక్ చేయండి. నార్మల్గా అయితే మనం అంత భయపడాల్సిన అవసరం లేదు, బట్ ఈ కేసెస్ పెరగడము అటు లాక్డౌన్ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా కూడా దాదాపు అన్ని స్టేట్స్ లాక్డౌన్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా నెక్స్ట్ క్వార్టర్లో బాగా రిజల్ట్ వీక్ కావచ్చు. ఇదంతా కూడా ఫండమెంటల్కి సంబంధించిన వ్యూ అనమాట. బట్ టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం మార్కెట్స్ ఒకరోజు పడడం ఒకరోజు పెరగడం ఈ విధంగా ఉన్నాయి. అంటే గట్టిగా మనకి వన్ సైడెడ్ పడడం అనేది లేదు, వన్ సైడెడ్ పెరగడం లేదు. కాబట్టి ట్రేడర్స్ దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోండి. నిఫ్టీకి సంబంధించి మన లెవెల్స్ చెప్పాము. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు? బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 32,780 దగ్గర నిన్న క్లోజ్ అయింది, 783 దగ్గర క్యాష్లో. ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ క్లోజర్గా 33,100 నుంచి 200 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక 32,600 బ్రేక్ అయితే కొంచెం డౌన్ సైడ్ ఎక్కువ రావచ్చు. 32,600 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే పరంగా సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీని బయింగ్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇది 2729 దగ్గర ఉంది. ఇది రీసెంట్గా క్లోజర్గా 29 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. కొంత ఈ లెవెల్లో ఈ స్టాకు ఆగడానికి అవకాశం ఉంది. నిన్న కానీ గమనిస్తే కొంచెం లో నుంచి రికవర్ అయ్యి ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ కొంత బయింగ్ అనేది ఈ కౌంటర్లో రావచ్చు. దీన్ని డిప్స్లో కొనండి, అంటే ఎక్కడ కొనాలి ఏంటి అనేది మార్కెట్ ఓపెనింగ్ పరిస్థితిని బట్టి మీరు కొనండి. అయితే ఓపెనింగ్లో మాత్రం మీరు కొని మీరు ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్న మీద ఓపెనింగ్లో కూడా పొజిషన్ తీసుకోవచ్చు. అయితే ఇంతకుముందు అన్నట్టుగా ఈ కోవిడ్ కేసెస్ అనేది బాగా పెరగడము, ఒక్కొక్కసారి సెల్ఆఫ్స్ మనం ఫ్యూ డేస్ బ్యాక్ చూసాము, సెల్ఆఫ్స్ అటువంటివి మార్కెట్లో రావచ్చు అండి, అది ఏ రోజైనా రావచ్చు. కాబట్టి అందరూ కూడా స్టాప్ లాసెస్ పెట్టుకోండి బయింగ్ చేసేవాళ్ళు. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? కోటక్ బ్యాంక్ని సెల్ చేయమంటాను. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ కొంత లో నుంచి రికవర్ అయింది. ప్రస్తుతానికి క్లోజర్గా 1800 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దీన్ని ర్యాలీస్లో సెల్ చేయండి. 1800 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. అది ఓపెనింగ్ చేయొచ్చు ఆర్ మీరు 10 తర్వాతనే చేయొచ్చు. కోటక్ బ్యాంక్ సెల్ బిలో 1800 అనమాట. లాస్ట్ క్లోజింగ్ 1770, అంటే 1800 అంటే క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయమని. ఒకవేళ అక్కడికి రాకుండా 10 తర్వాత బిలో 1800 అంటే 1794 1792 అట్లా ఉన్నా కూడా సెల్ చేయొచ్చండి. 10 తర్వాత అది ఓపెనింగ్ మాత్రం 1800 దగ్గర క్లోజర్కి అక్కడికి వస్తే సెల్ చేయొచ్చు. సెల్ కోటక్ బ్యాంక్ 1800 అనమాట. స్టాప్ లాస్ 1820 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే మదర్సన్ సుమ్మిని సెల్ చేయమంటాను. ఇది కానీ లాస్ట్ క్లోజింగ్ 219.7 అనమాట. దీన్ని 224-225 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు సెల్ చేయండి. 227.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. సెల్ మదర్సన్ సుమి ఎట్ 224-225, స్టాప్ లాస్ 227.50. దీన్ని కూడా కిందకు వచ్చినప్పుడు సెల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సెల్లింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన లెవెల్స్కి రాకపోతే క్లోజర్ ఒక రూపాయి అటు ఇటైనా సెల్ చేయొచ్చండి. 10 తర్వాత సపోజ్ ఇది 223 దగ్గర ఉందనుకోండి, సెల్ చేయొచ్చు. సో మీరు ఆ విధంగా మార్కెట్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. ఓవరాల్గా నిఫ్టీ మాత్రం ఈరోజు హయ్యర్ లెవెల్స్ సస్టైన్ కాలేక
14,600 ब्रेक तरवा 14,550 बिलो कंटिन्यूगा ट्रेड अब सेल ऑफ अनेक अवकाश है इपड़ना परस्थित न्यूज बेस्ड मन चपलेम काबटे एपड़े जो काबटे अभी ट्रैक चेयन इध मार्निंग मार्केट्स मल्ल क्लोजिंग रिपोर्ट कल चूस प्रति षेर अदे विधा लाइक लाइक चेयन थैंक यू।